మన దేశానికి ఆహార భద్రత అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కదా. ఈ ఆహార భద్రత కోసం కష్టపడే ఒక సంస్థ ఉంది, దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లేదా ఎఫ్సిఐ అని కూడా అంటారు దీన్ని. సో ఎఫ్సిఐ అంటే ఏంటి? ఎఫ్సిఐ అంటే భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. ఇది మన దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ధాన్యాలను సేకరిస్తుంది, గోదాముల్లో నిల్వ చేస్తుంది, మరియు అవసరమైనప్పుడు వినియోగదారులకు పంపిణీ చేస్తూ ఉంటుంది. అంటే మనం రోజు తినే అన్నం, గోధుమలు వంటివి మన ఇళ్లకు చేరడానికి ఎఫ్సిఐ కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో ఎఫ్సిఐలో ఏం చేస్తారు? ఎఫ్సిఐలో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. కొంతమంది ధాన్యాలను కొనుగోలు చేయడం, గోదాములను నిర్వహించడం, ధాన్యాలను రవాణా చేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. మరికొందరు అకౌంట్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. ఎఫ్సిఐలో రెండు రకాల ఉద్యోగాలు ప్రధానంగా ఉంటాయి, అవే అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పోస్టులు. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు రెండు రకాలు, మేనేజర్ మరియు అసిస్టెంట్. వాటి గురించే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిది మేనేజర్. మేనేజర్ అంటే ఆఫీసులో పెద్ద బాస్ లాంటివాడు. అన్ని పనులు అతని ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. గోదాముల నుండి ధాన్యం ఎక్కడికి ఎంత పంపించాలి, అక్కడ స్టాక్ ఎంత ఉంది అన్నది అతనే చూసుకుంటాడు. ఇక మేనేజర్కి ఎంత జీతం ఉంటుందో తెలుసుకుందాం. మేనేజర్కి బేసిక్ పే నెలకు 40,000 నుండి మొదలవుతుంది. అలవెన్సెస్ కలిపితే నెలకు 60 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఇక బాధ్యతల విషయానికి వస్తే, ఆఫీస్ మొత్తం చూసుకోవడం, ధాన్యం నిర్వహణ, ప్రభుత్వ రూల్స్ ఫాలో అవడం మొదలైన బాధ్యతలు ఈ మేనేజర్కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. మంచిగా పనిచేసుకుంటూ వెళ్తే హయ్యర్ మేనేజర్ పోస్టుల వరకు వెళ్తారు. పెద్ద పెద్ద బృందాలను నడిపించే అవకాశాలు కూడా వీరికి వస్తాయన్నమాట. సో ఈ మేనేజర్ పోస్ట్కు ఉండే పాజిటివ్స్ ఏంటో చూద్దాం. మొదటిది మంచి జీతం, ఉద్యోగ భద్రత, కెరీర్ గ్రోత్ లాంటి ప్రయోజనాలు ఈ మేనేజర్ పోస్ట్కు ఉంటాయి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ విషయానికి వస్తే, కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావచ్చు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసిస్టెంట్ అంటే మేనేజర్కి సహాయం చేసేవాళ్ళు. రికార్డులు మెయింటైనింగ్ చేయటం, డేటా ఎంట్రీ ఇలాంటి పనులు చూస్తూ ఉంటారు. వీరి జీతం విషయానికి వస్తే అసిస్టెంట్లకి కూడా మంచి జీతమే ఉంటుంది. బేసిక్ పే నెలకు 28,000 నుంచి మొదలవుతుంది. అలవెన్సులు అన్నీ కలుపుకుంటే 40 నుంచి 50,000 వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ బాధ్యతల విషయానికి వస్తే, మేనేజర్కి సహాయం చేయడం, రికార్డులు మెయింటైనింగ్ చేయడం, డేటా ఎంట్రీ మొదలైనవి వీరి బాధ్యతలు. అండ్ నెక్స్ట్ కెరీర్ గ్రోత్ విషయానికి వస్తే, బాగా పనిచేసుకుంటూ వెళ్తే మేనేజర్ స్థాయి వరకు ఈ అసిస్టెంట్లు వెళ్ళొచ్చు. రెగ్యులర్గా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఇక పాజిటివ్ విషయాలకు వస్తే, వీరికి కూడా మంచి జీతం ఉంటుంది, అలాగే ఉద్యోగ భద్రత, నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. అలాగే నెగిటివ్ పాయింట్స్ చూద్దాం. వీరికి మేనేజర్తో పోలిస్తే కొంచెం తక్కువ బాధ్యతలు ఉంటాయి, అదేవిధంగా రొటీన్గా చేసే పనే చేస్తూ ఉండాలి. అంతకు మించి పెద్దగా నెగిటివ్స్ అయితే ఏమీ లేవు. ఇక ఎఫ్సిఐలో ఉద్యోగం చేయడం ఎందుకు మంచిదో చూద్దాం. నెంబర్ 1, ఎఫ్సిఐ అంటే భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. ఇక్కడ పనిచేయడం చాలా గర్వకారణంగా భావిస్తారు. నెంబర్ 2, జీతం. ఎఫ్సిఐ ఉద్యోగులకు మంచి జీతం లభిస్తుంది, అంతేకాకుండా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెంబర్ 3, జాబ్ సెక్యూరిటీ. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 4, కెరీర్ గ్రోత్. ఎఫ్సిఐలో మీరు ఎదగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడితే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. అండ్ నెంబర్ 5, సామాజిక సేవ. దేశానికి ఆహార భద్రత అందించడంలో మీరు భాగస్వామి అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎఫ్సిఐలో ఉద్యోగం పొందడానికి ఏం చేయాలో చూద్దాం. ముందుగా అర్హతలు చూద్దాం. మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు స్పెషల్ క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే, ఎఫ్సిఐ నిర్వహించే ఎగ్జామ్ని క్లియర్ చేయాలి. ఈ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి సబ్జెక్టులు వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ క్లియర్ చేసిన వారికి ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. చూసారుగా, ఎఫ్సిఐలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు చాలా బాగుంటాయి. జీతం, ఉద్యోగ భద్రత, గ్రోత్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.